హ్యావ్యూడ్స్. ఇది చాలా ప్రాక్టికల్గా అన్ని రీసెర్చ్ చేసి చెక్ చేసి మరీ ఇస్తున్న వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు నేను చెప్పేది కాకుండా మీకే ఇంకా మీకు ఏదైనా నిజాలు తెలుసున్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మొన్న కోకాపేటలో ఎకరం 100 కోట్ల పైచిలుకు బలికింది, 103 కోట్లు 110 కోట్లు సంథింగ్ ఎల్స్. సో 100 కోట్లు ఎకరం, 100 కోట్లు అంటే 100 సెంట్లు. సరే ఎకరం వచ్చేసి 100 సెంట్లు అనుకుంటున్నాం కదా, ఇందులో వచ్చేసి మొత్తం నిర్మాణం జరిగిద్ది అంటే జరగదు. హెచ్ఎండిఎల్ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం కావచ్చు, కమర్షియల్ అయినా డొమెస్టిక్ అండ్ నివాస యోగ్య పరంగా ఉండే అపార్ట్మెంట్లు కట్టుకున్నా మధ్యలో స్పేస్ వదలాల్సి ఉంటుంది, పార్కింగ్ ప్లేసు, సరౌండింగ్స్, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీలు నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో హార్డ్లీ నేను అనుకోవటం అందులో తిప్పి తిప్పి కొడితే ఒక 70 సెంట్ల నుంచి, ఐ మీన్ 60 నుంచి 70 సెంట్ల మధ్య, అంటే ఒక భూమి 100 కోట్లు నువ్వు కొనుగోలు చేసు, అందులో 60 నుంచి 70 శాతం మాత్రమే నువ్వు కన్స్ట్రక్ట్ చేయగలుగుతావు. ఇక కన్స్ట్రక్ట్ చేసావు, ఆల్రెడీ హైదరాబాద్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటూ నా సామిరంగ ఆకాశం తాకేలాగా బిల్డింగ్లు కడతా ఉన్నారు. సౌత్ ఇండియాలోనే టాప్ అంటే హైదరాబాద్లో ప్రజెంట్ కడుతున్న బిల్డింగ్స్ ఎత్తులో, ఏదో బెంగళూరు చెన్నై కూడా మన దరిదాపులు అయితే లేవు. సరే కడుతున్నారు, బాగుండదు, కోకపేటలో కూడా కట్టారు అనుకుందాం. కొనేవాళ్ళు ఎవరు? కంపెనీలు వస్తున్నాయి, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి బిల్డింగ్లో కొత్త వాళ్ళు భూమి కట్టుకోవడం ఎందుకు చేస్తున్నారు? ఈ కోకాపేట దగ్గర ఎక్కడైతే తీసుకున్నారో కొంచెం పక్కన పెట్టి ఒకసారి హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్ భూములు రేట్లు ఎలా ఉన్నాయి, అపార్ట్మెంట్లు కడితే అందులో ఫ్లాట్లకు సంబంధించిన స్క్వేర్ ఫీట్ ఎలా ఉంది ఏంటి మీరు ఒకసారి చెక్ చేయండి. ఇందులో హైరేజ్ అపార్ట్మెంట్స్ అని, గేటెడ్ కమ్యూనిటీలు అసలు ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ అని చెప్పేసి చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో, స్క్వేర్ ఫీట్ మినిమంలో మినిమం బాగుందిరా ఇది అనుకుంటే స్క్వేర్ ఫీట్ చదరపు అడిగే, గజం కూడా కాదు, చదరపు అడిగే 10,000 పైన ఉంది మినిమం. ఆ తర్వాత 15,000 20,000 కూడా పలుకుతున్నాయి కూడా ఉంది. అలా చూస్తే సగటున ఒక ఫ్లాట్ వచ్చేటప్పటికి 2 కోట్ల నుంచి 3 కోట్ల మధ్య పలుకుతూ ఉన్నాయి. ఏది? ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ అంటూ ఇందాక చెప్పిన కోకాపేట 100 కోట్లు పెట్టుకున్నటువంటి చోట్ల అపార్ట్మెంట్లు కట్టి విల్లాస్ కట్టు ఇవ్వాల్సి వస్తుంది. విల్లాస్ అయితే ఇంకా ఏకంగా 10 కోట్లు 20 కోట్లే. అపార్ట్మెంట్ చెప్తేనే, అపార్ట్మెంట్ ఫ్లాట్ చెప్తేనే 2 నుంచి 3 కోట్లు అలా పలుకుతుంది, అరౌండ్ 1500 స్క్వేర్ ఫీట్ లైక్ అలా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఆల్రెడీ హైదరాబాద్ సరౌండింగ్స్ కట్టిని ఒకసారి చూడన్నాను కదా ఇందాక, మనకున్న సమాచారం మేరకు నేషనల్ వైడ్ వచ్చేటప్పటికి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కొన్ని ఉంటాయి అన్నమాట, రీసెర్చ్ చేసేవి కావచ్చు, వాటి సంబంధించి డేటా ఇచ్చేవి కావచ్చు. అలా ఒక ఫోరం ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఇస్తే హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో దాదాపు 100,000 ఫ్లాట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయి. కష్టం జరుగుతున్నవి కావచ్చు, జరిగినవి కావచ్చు, అంటే 100,000 ఫ్లాట్లు ఖాళీ, ఇంకా కొత్త గడుతూ ఉన్నారు. మరి ఏ ధైర్యంతో ఈ రకం కడుతున్నారు ఏంటి అంటే, ఇండియా మొత్తం మీద మధ్యతరగతి మనిషికి అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్లో నగరంలో రేట్లు ఉన్నాయి, అండ్ సిటీ చూసుకుంటూ ఉన్నట్టయితే భారతదేశంలో సెక్యూరిటీ జోన్లో ఉంది, అండ్ ఎమ్యూనిటీస్ వైజ్ అన్నీ కూడా చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అండ్ క్లైమేట్ వైజ్ సూపర్ ఉంటుంది అని చెప్పేసి వస్తున్నారు కొంటున్నారు అనుకుందాం. ఈ కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు, స్టార్టింగ్ దా చెప్పినట్టు ఎంత పెట్టగలుగుతారండి ఒక అపార్ట్మెంట్, ఏందా నేను చెప్పాను మినిమంలో మినిమం 10,000 ఉంది స్టార్టింగ్ అని చెప్పేసి, అలా 10,000 పైన పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో హార్డ్లీ 20-25% ఉంటారు. 20,000 పెట్టే బ్యాచ్ 5 నుంచి 10% ఉంటారు. మ్యాక్సిమం తీసుకోండి 70-75, 70-75%. 10,000 లోపు స్క్వేర్ ఫీట్ ఉన్నవైతే ఓకే అన్నట్టుగా ఉన్నారు. అలా ఈరోజు సిచ్యువేషన్ ఉందా? లేదు, రియాలిటీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. తర్వాత దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకెక్కడన్నా ఫ్లాట్లు కొనుక్కుందామా, ఇంకెక్కడన్నా మనం ఉందామా అన్నట్టు చూసుకుంటూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో పనిచేసే హైదరాబాద్లో అన్నప్పుడు ఇక్కడే కదా అన్నట్టు ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ రేట్లు తగ్గుతాయంటే తగ్గుతాయి ఎప్పుడు? ఒక్కసారి
ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు అమరావతి ధరలకు రెక్కలు వస్తాయి, అమరావతి భూములకి. ఆల్రెడీ అక్కడ ఓల్డెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అందులో చాలామంది పెట్టుబడులు పెట్టే ఉన్నారు. సో రేపటి రోజు ఏమవుతుంది, ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్ అంటూ భారీ మొత్తంలో ఏవైతే కడుతున్నారో వీటికి ధరలు కూడా హెవీగా ఉంటాయి, అందులో కొనలేరు ఉండలేరు. దాంతో అమరావతి బెస్ట్ అన్న వీళ్ళు ఆలోచించినట్టయితే అటు వెళ్ళే అవకాశం ఉంటుంది, అక్కడ రేట్లు వస్తాయి. మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళు అక్కడ రేట్లు ఉంటాయంటే అంత ఉండవు, మరలా ఒకసారి అంతటే మళ్ళీ కష్టం అక్కడ. బట్ అమరావతి భూముల ధరలు రెక్కలన్న వీళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం, నేషనల్ హైవే కనెక్టివిటీ అక్కడ, చెన్నై అండ్ కలకత్తా కనెక్టివిటీ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే బోర్డన్ని కేంద్ర సంస్థలు అక్కడ రాబోతోండి, జగన్ పుణ్యం అని చెప్పేసి అక్కడ ఉండిపోయినాయి అనుకోండి. సో రేపటి రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ టీడీపీ అండ్ ఇటు జనసేన కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి నాకు అనిపిస్తుంది. ఈ మూమెంట్లో అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ మొదలవుతాయి, కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి, కన్స్ట్రక్షన్ జరిగి ఏవైతే మధ్యలో ఆగిపోయినాయో అవి కంప్లీట్ అవుతాయి. దాంతో ఆల్రెడీ హైదరాబాదులో ఎవరైతే ఎగ్జిస్టింగ్ రెంట్లకు ఉంటూ ఉన్నారో అండ్ సొంత ఇల్లులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో చాలా వరకు అటు ఇళ్ళ అవకాశం అయితే ఉండొచ్చు, ఎక్సెప్ట్ ఐటీ ఎంప్లాయీస్. ఈ ఐటీ ఎంప్లాయీస్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు అటు అమరావతి వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. నేను చాలా ప్రాక్టికల్గానే మాట్లాడుతుంది అంత, ఎందుకంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో అవుటర్ రింగ్ రోడ్ చుట్టూత ఆర్టిఫిషియల్ భూమిని క్రియేట్ చేశారు, అంటారు ఆ రేంజ్లో డెవలప్మెంట్ ఉంది అని చెప్పేసి. ఈవెన్ ఈ కోకాపేట ఎకరం 100 కోట్లు పలికిందా అన్న దానికి సంబంధించి కూడా చాలామంది ఇదేదో వాంటెడ్గా చేసింది అన్నట్టుగా అంటూ ఉన్నారు. ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో అన్నదానికి సంబంధించి కూడా మొన్న లోక్సభ జయప్రకాష్ నారాయణ గారు కూడా అపోజ్ చేస్తున్నారు. దానికన్నా అవుటర్ రింగ్ రోడ్డు మీద అద్భుతమైనటువంటి బస్సులు మీరు నడపచ్చు, బట్ హైదరాబాదులో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయకుండా మీరు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూతో మెట్రో వేయటం అంటే అది కరెక్ట్ కాదండి అన్నారు. ఈవెన్ నేను అదే మాట చెప్పున్నా, ముంబైకి అహ్మదాబాద్కి మధ్య బుల్లెట్ ట్రైన్ ఏదైతే అన్నారో అది ఎంత వ్యర్థమో, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అది ఎంత కరెక్ట్ కాదో, ఈ మెట్రో అన్నది అవుటర్ రింగ్ రోడ్ చుట్టూతో కూడా కరెక్ట్ కాదండి అని చెప్పేసి ఓపెన్గానే అన్నా. దానికి పెట్టే డబ్బులతో ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తీర్చే విధంగా ఫ్లైఓవర్ వేస్తారా లేదా అండర్ గ్రౌండ్లో పెడతారా, అలా మీరు పెట్టాలి. ఎందుకంటే హైదరాబాద్ చాలామంది అమరావతి వెళ్తారని ఇందాక అన్నానే, ఎందుకు ఇదిగో ఇది మెయిన్ రీజన్, చినుకు పడితే చాలు ఫుల్ ట్రాఫిక్. అమీర్పేట ఎస్ఆర్ఆర్ మోసపేట ఏరియా కుక్కట్పల్లి ఏరియా మొత్తం జామ్, లక్కడి కప్పులు వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ లక్కడి కప్పులు అన్నట్టుగా అక్కడ నీళ్లు నిలవటం, ఖైరతాబాద్ కూడా అలాగే. సో కోర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ పర్టికులర్గా ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాన్నీటి నిలవకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా చేయలేకపోతా ఉన్నారు. ఇప్పుడు అది ఏమైంది, నెమ్మదిగా సిటీకి అవుట్స్కర్ట్స్ కూడా వెళ్ళిపోయింది. ఏదైతే ఆ మాదాపూర్ గచ్చిబౌలి ఐకే ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ కూడా భయంకరమైన ట్రాఫిక్ జాములు అయిపోతుంది. సో హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలని ఆలోచించేది ఎవర్రా ఏంట్రా బాబు అంటే, ఒకవేళ నార్త్ ఇండియన్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు నో డౌట్, హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి సెటిలర్లు ఎవరైతే ఉన్నారో కొత్తగా భూములు కొనుక్కోవాలి ఒక నగరంలో మనం ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళలో ఎక్కువ సార్ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత హైదరాబాద్లో ఇప్పటికీ అమ్ముడుపోయినటువంటి ఫ్లాట్లు ఉన్నాయి, రేపటి రోజు వాళ్ళకి బిజినెస్ రన్ అవ్వాలంటే ఇది అమ్ముడుపోవాలి, ఇది అమ్ముడుపోవట్లేదు అనుకున్నప్పుడు వేరే చోట పెట్టి అక్కడ రన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా ఇప్పుడు అమరావతితో వైజాగ్ కనిపించింది. అండ్ మనకున్న సమాచారం మేరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలో 60-70% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సో ఆ బిజినెస్ మ్యాన్లు అంతా కూడా డబ్బు చేతిలో పెట్టుకుని ఖాళీగా ఉంటారు కదా, అమరావతిలో భూములు ఉన్నాయి వాళ్ళకి అండ్ అక్కడ కూడా నిర్మాణాలు ఉన్నాయి అలాగే ఇటు కూడా అన్నమాట. సో అంతిమంగా నేను చెప్తుంది ఏంటంటే, ఈరోజు హైదరాబాదులో ఏవైతే నిర్మాణాలు ఉన్నవి కావచ్చు, నిర్మాణాలు అయిపోయినవి కావచ్చు, అమ్ముడుపోకుండా ఏవైతే ఉన్నాయో వాటికి రేటు తగ్గిస్తే కొనడానికి ఆసక్తి చూపే వాళ్ళు ఉన్నారు. లేదు ఇంతే ఉండిద్ది మా అసలు తగ్గదు హైదరాబాద్ అద్దెద్దని అనుకుంటూ ఉంటే రేపటి రోజు అమరావతిలో వన్స్ టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక్కసారి నిర్మాణాలు ఊపందుకోగానే ఇటు ఎవరైతే కొందామన్నా అటు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అప్పుడు హైదరాబాద్లో రేట్లు అయితే తగ్గుతాయి.
ఎన్నో సందర్భాల్లో హరీష్ రావు గారు నవ్వుతూ ఎటకారం కావచ్చు సంతోషంగా వచ్చానన్న మాట బాగా గుర్తు తెచ్చుకోండి. ఏపీలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, హైదరాబాద్ అండ్ తెలంగాణ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన బాగా కలిసి వచ్చాయి కదా, అవునా కాదా? అదే అమరావతిని యాస్టిజ్గా రాజధాని అన్నట్టుగా జగన్ కనుక కంటిన్యూ చేసినట్టే అయితే డెవలప్మెంట్ తెలంగాణ ఇటు ఏపీ పోటా పోటీగా ఉండేవి. అండ్ హైదరాబాద్ ఇంత భారీగా రేట్లు బలికే కాదు, అటు అమరావతి ఇటు హైదరాబాద్ రెండు పోటా పోటీగా ఉండేవి. సగటు మధ్యతరగతి మనిషి ఉండటానికి కూడా అందుబాటులో ఇల్లు దొరికేవి. సంతమంగా నేను చెప్తున్నది మీకు క్రాస్ చెక్ చేసుకోండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికీ అమ్ముడుపోకుండా చాలా చోట్ల ఫ్లాట్స్ ఉన్నాయి. కొనాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 6-8 మంత్స్ ఆగండి, 1 ఇయర్ ఆగండి. ఇప్పుడున్న రేట్లు ఏవైతే హైదరాబాద్ ఇంతకు మించి అయితే పెరగవు, తగ్గాలి తప్ప పెరగటం అయితే జరగదు. తర్వాత అమరావతికి సంబంధించి అండ్ ఆంధ్రాలో మిగతా ప్రాంతాల వైజాగ్ కావచ్చు, రేపు తిరుపతి కావచ్చు, మిగతా చోట్ల ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అక్కడ మంచి భూమి అన్నది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, ఇల్లు కొనుక్కొని ఉందామన్న పర్పస్ కావచ్చు, అది ఖచ్చితంగా మీకు లైఫ్లో కరెక్ట్రా అన్న ఫీలింగ్ అయితే వచ్చే విధంగా మీకు అక్కడ ఉండొచ్చు. సో ఫైనల్లీ ఏదైతే హైదరాబాదులో కోర్ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు అండ్ ఈ వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సమస్య లేకుండా కనుక చేయగలిగితే ఈ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏవైతే కట్టిన ఉన్నాయో అవి త్వరగా అమ్ముడుపోతాయి. అదర్వైజ్ అమ్ముడుపోవటం కష్టం, ఎందుకంటే ఓన్లీ నేను బయటపెట్టి తిరుగుతుంటే కాదు కదా, సిటీలో కూడా వస్తూ వెళ్తూ ఉండాలి కదా. సో రూట్లు అన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉంటాయి కదా. సో మెయిన్ సమస్య కూడా అదే అనమాట. నేను ఎన్నో సందర్భాలు అదే చెప్పున్నా, టీడీపీ వచ్చినా మొన్న కాంగ్రెస్ మొన్నటి వరకు ఉన్నా ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కోర్ హైదరాబాద్లో సమస్యలు అయితే ఎవరు కూడా క్లియర్ చేయాలి. చుట్టుపక్కల డెవలప్ చేసుకుంటా పోతా ఉన్నారు అండ్ ఆర్టిఫిషియల్గా భూమిని పెంచుకుంటా పోతా ఉన్నారు. దానివల్ల బెలూన్ కానీ ఒకసారి కనుక పగిలితే ఎలా ఉండిద్ది, అలా ఉండే పరిస్థితి కూడా రావచ్చు. సో దయచేసి హైదరాబాద్ చుట్టుపక్కల భారీ మొత్తంలో భూములు కొనాలి, భారీ మొత్తంలో అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. రేటు మనం అనుకున్న ధరలోనే వస్తుంది, అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే హ్యాపీగా తీసేసుకోండి.